కొత్తపేట విజయపురి కాలనీ కమ్యూనిటీ హాల్లో మొగుళ్ళపల్లి యువసేన హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలు అవుతామని, ఎంతో మంది ప్రమాదానికి గురైన సమయంలో రక్తపు నిలువలు అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయన్నారు. అలాంటి అకాల మరణాలను తప్పించేందుకు రక్తపు నిలువలు అవసరముందని, అందుకే రక్తదానం శిబిరాన్ని హెల్త్ చెకప్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంఎస్ఎన్ బ్లడ్ బ్యాంక్, ఓజోన్ హాస్పిటల్ వైద్య బృందం హెల్త్ క్యాంపులో భాగస్వామ్యం కావడం అభినందనీయమని తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్ అందించి సత్కరించారు. అతిథులుగా కార్పొరేటర్స్ రాధా, ధీరజ్ రెడ్డి, పవన్ కుమార్, శ్రీవాణి పాల్గొన్నారు. ఈరోజు మొగుళ్ళపల్లి యువసేన మరియు హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో, ఎంఎస్ఎన్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, అదేవిధంగా మెగా హెల్త్ క్యాంపు ఓజన్ హాస్పిటల్ మసూర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా 80 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా, మహిళలు యువకులు ఉత్సాహవంతులు రక్తాన్ని ఇచ్చారు. ఇంకా ఈ క్యాంపు 5 గంటల వరకు కొనసాగుతుంది కాబట్టి సుమారుగా ఈరోజు 200 నుంచి 300 మంది రక్తము ఇచ్చే యువకులు ప్రోత్సాహాన్ని పొందుతూ వాళ్ళు రక్తదానాన్ని చేస్తున్నారు. రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ రక్తదాన కార్యక్రమం నిర్వహించాము. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ఎమ్మెల్సీ బొగ్గన దయానంద్ గారికి, మరి కొత్తపేట కార్పొరేటర్ పవన్ గారికి, మరియు సరూనార్ కార్పొరేటర్ శ్రీవాణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇట్లాంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు మీ అంటే ప్రోత్సాహం ఉంటే ఇంకా రాబో కాలంలో చాలా కార్యక్రమం చేస్తామనే ఉద్దేశంతో ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తాన్ని ఇచ్చిన దాతలకు నిజంగా శిరస్సు వంచి నమస్సుమంజలు తెలియజేస్తున్నా. వారు ఎందుకంటే వారు రక్తం ఇచ్చడమే కాకుండా ఒక ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి మరి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన మహేష్,